గుడ్ అంటే ఎలా ఉంది? గుడ్ నేమ్ పెట్టలా, కోడి పెట్టింది, తినేవడరా బాబు. ఫ్రైడ్ రైస్ కట్టర్ ఇచ్చి గంట అవుతుంది, ఏమైంది? అంటే మా కుక్ మ్యాట్కి వెళ్ళాడు, పొచ్చా చేసి పెడతాలే తండ్రా కుక్. కర్మరా బాబు. ఏంది ఇది, టేబుల్ ఇంత దరిద్రంగా ఉంది? నువ్వు టేబుల్ తినడానికి వచ్చావా? టేబుల్ ఎట్టుంటుంది ఇంకా తగ. ఒరే నరసిగా, ఈ గుంత ఎక్కడో విన్నట్టుంది. గుండెకి చిల్లు పడింది పయ్యా, ఆపరేషన్ లక్షలు కావాలంటున్నారు, ఇదిగో ఈ పెద్దారి సాయం చేస్తానంటున్నాడు. నువ్వు ఒక్క షూరిటీ సంతకం పెడితే చాలు పయ్యా, చిల్లి పూడిపోద్ది, చిల్లి పూడిపోద్ది పయ్యా. ఎంత లేట్ చేస్తే అంత లోతుగా పడతాయి దెబ్బలు. ఈ చేతులతో నేను చావగొట్టాలనున్నది, అది చెయ్యాలంటే నేను తాకాల, అది నాకు ఇష్టంలా. థ్యాంక్స్ భయ్యా. నువ్వు కొట్టలేదా భయ్యా? తొందర ఏం లే, నేను వచ్చినానుగా, ఇంకా పడతానే ఉంటాయి దెబ్బలు. డబ్బులు ఆడరా? డబ్బులా భయ్యా? అదేమైందంటే భయ్యా, సూరిటీ పెట్టించిన డబ్బులు, నేను ఆడాడ నొక్కేసిన డబ్బులు తీసుకుని హైదరాబాద్ లో బిజినెస్ చేద్దాం వచ్చా. ఇక్కడ రియల్ ఎస్టేట్ పడిపోయింది కదా, ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ కూడా బాగా పెరిగిపోయింది, అందుకని ఆ డబ్బులు తీసుకుని ఇల్లు కొనుక్కొని నాలాంటి 10 మంది లుచ్చాగడం కలిసి వ్యాపారం చేశాం. కానీ భయ్యా, ఒక్క 50,000 కక్కుతుపడి మోసం చేశారని నన్ను ఆ కొడుకులు కొట్టి బయటికి పంపించారు భయ్యా. సర్వం కోల్పోయి సర్వర్ని అయిపోయా. ఇల్లు ఆడ చూపించు. చూపిస్తే ఏం చేస్తావు? వాళ్ళు కొడతావా ఏంటి? వాళ్ళు మామూలు రౌడీలు కాదు, ఒక్కొక్కళ్ళు చాకులు బాకులు. ఓహో, రాయ్ ఇల్లు నాదే, నా అపాయింట్మెంట్ లేకుండా ఎవడైనా అడుగు పెట్టినాడో అప్పటి అయిపోద్ది నీకు కూడా. నన్ను కూడా కలుపుకున్నా చెప్పుకున్నా భయ్యా, అర్థమైంది కదరా, అర్థగాడి తెల్లారా. ఆయన హార్స్ పవర్ ముందు మీ ఫోర్స్ సరిపోదు, కానీ ఎవరినైనా నన్ను కాల్సాని పర్సన్ తెచ్చుకోండి. రేపు నువ్వు రిలీజ్ కాబోతున్నావురా, అనవసరంగా ఈ రోజు తప్పించుకోవాలని చూసావు. రేపా? ఆ మ్యాటర్ నాకు తెలీదే. సరే పద పద. రే, ఈ విషయం ఎవరికి చెప్పబాకరా, సబ్బుకు భయపడిపోయిన గబ్బునాయాలని మమ్మల్ని సస్పెండ్ చేస్తారు. ఆ విషయం ఎవరికి చెప్పకుండా ఉండాలంటే నువ్వు పని చేయాలి. ఏంటి? ఒక కొత్త సబ్బు పంపించి స్నానం చేయాలి. నమస్తేనా. దండ చిన్నదే దండం చిన్నదే, నాకు రెస్పెక్ట్ కావాలి, దానికి పైసలు కావాలి. నేను జీకే గండి కలవాలి. అన్నయ్య జీకే అని ఇంట్లో పార్టీ ఎందుకు కొట్టానో తెలుసా? జీకే గండి జీకే అన్న అన్నందుకు. అన్నది ఆడు కదన్నా. ఏ నిన్ను కొట్టకూడదా? ఆఫ్టర్ ఆల్ ఆ జీకే గడు పిచ్చి బచ్చానా కొడుకురా, వాడికి దాదాగిరి దందాగిరి నేర్పింది నేనేరా. ఫంక్షన్ కి ఇన్విటేషన్ ఉందా? ఇన్విటేషన్ లేకపోతే నేను వెళ్ళను, మీకు తెలుసు కదా. అవునా? అరే పెన్ను పేపర్ తీసుకో. బ్రహ్మం అన్నకి జీకే గడి ఆహ్వానం. అన్నా
సాయంత్రం ఫంక్షన్ నువ్వు తప్పకుండా రావాలన్నా. నీ కాల్ముక్త రాసావా? కాల్ముక్త అన్నప్పుడు వెళ్ళాలి కదరా. ఏరా అన్నొచ్చాడని జీకే చెప్పు. ఎలా ఏ నాడు రాబాయ్ నాడు ఓ రాబాయ్. ఏరా గోవర్ధన్, భార్య పిల్లలు బాగున్నారా? అదేరా నీ భార్య నా పిల్లలు. ఏం చేయాలన్నా? వీడు జీకే అన్న చుట్టం, అందుకే వాగుడంత భరించాలి. హే బ్రదర్, వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. వచ్చిందే వచ్చేసిన. నీకు మూడు రాకపోయినా నిన్ను వదిలేవాడిని కాదులే బ్రదర్. అట్నా ముందుగా వచ్చింది నేను. ఆ జీకే గాడికి నేను కనపడలేదు, ఆడు కనపడ్డాడు. నువ్వు జరంత పొట్టి కదానా, కనకే కనిపించుండవు. పొట్టి గిట్టి అన్నా ఉంటే తట్టలో పెట్టి గుట్టలో పడేస్తాను రే. నువ్వు నా కింద పనిచేయక్కర్లేదు బ్రదర్, నాతో కలిసి పనిచేయి. నా మాట విను. నేను డబ్బు మాట మాత్రమే ఇంటా. మనం చేసే ప్రతి పనికి నీకు పర్సంటేజ్ ఉంటుంది. పనిలో రిస్క్ పెరిగే కొద్దీ అమౌంట్ మౌంట్ అవుద్ది. నువ్వు నాతో ఉంటే సిటీలో పెద్దన్న తరువాత మనమే కింగులమవుతాం. కింగ్ అనేవాడు ఒక్కడే ఉంటాడు, ఒకళ్ళ తర్వాత కింగ్ అనేదేలా పొంగే. నువ్వన్నమాట నిజమే బ్రదర్, సిటీలో పెద్దన్నతో పెట్టుకొని ఎవ్వడు బతకలేడు. నేను భగవాన్తో పెట్టుకోపోవడానికి కూడా కారణం అదే. భగవాన్ వెనక పెద్దన్నున్నాడు. భగవాన్తో పెట్టుకుంటే పెద్దన్నతో పెట్టుకున్నట్టే అవుతుంది. పెద్దన్నకి సిటీలో 20 ఇయర్స్ హిస్టరీ ఉంది. సనత్ నగర్ మర్డర్స్తో వెలుగులో వచ్చాడు. తరువాత పెద్ద సైన్యం తయారు చేసుకున్నాడు. వాళ్లల్లో నంద, భగవాన్, జయరామ్ ఫేమస్. రియల్ ఎస్టేట్ పడిపోయాక పెద్దన్న పాలిటిక్స్ లోకి దిగాడు. దాదాగిరి వదిలేసినట్టు పబ్లిక్ కి కనిపించడం కోసం వీళ్ల ముగ్గురిని దూరంగా పెట్టాడు. కానీ ఎప్పుడు మర్డర్ చేయించాలన్న వీళ్లతోనే చేయిస్తాడు. రీసెంట్ గా నంద సొంతంగా దందా చేస్తున్నాడని తెలిసి వార్నింగ్ కూడా లేకుండా వాణ్ణి చంపించబోయాడు. నంద ఇప్పుడు పరారిలో ఉన్నాడు. ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే, ఇంకా గాలా నన్నిలా పార్టీకి పిలిచి పెద్దన్న, భగవాను, మారుతి వ్యాను అని ఏందేందో చెప్పి నువ్వు టెన్షన్ పడతాండవు, నన్ను టెన్షన్ పెట్టాలని చూస్తాండవు. ఇట్టా టెన్షన్ పడుతూ సంపాదించడం, సంపాదించిందంతా డాక్టర్కు ఊడ్చిపెట్టడం అవసరమా? అది కాదు బ్రదర్. సిటీలో నా పరువు నిలబడాలంటే కనీసం ఆ జయరామ్ గారిని లేపేయాలి. కానీ పెద్దన్న రియాక్ట్ కాకుండా చూడాలి. నేనేం చెయ్యాలి? ఓ 50 లక్షలు నేను చెప్తా. 50 లక్షలు ఇస్తాను, ఇచ్చాను, చెప్పేం చెయ్యాలి? ముందు పార్టీ ఎంజాయ్ చేయాలా? ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసీగా ఉందిరా. ఒలింపిక్స్ లో మగాళ్ళ అందాలు పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతానరా. ఏంట్రా అలా చూస్తున్నారు? ఈ ఏరియాలో నాకంటే అందంగా ఉన్నాడా అన్నా? అర్జుడు, లెట్స్ ఎంజాయ్ ద పార్టీ. వాడందగాడే కావచ్చు, నాకంటే అందగాడా? ఏంటి బ్రహ్మన్న ఇదేనా రావడం? జైల్ ఫుడ్ బానే ఉంటబట్టినట్టుందే. రేయ్ అన్నకు మంది వనరా, నాకు రెస్పెక్ట్ కావాలి. రేయ్ అన్నేదో కొత్త బ్రాండ్ అడుగుతున్నాడు చూడండి రా. రా బ్రదర్. నా పేరు బ్రహ్మం, ఫ్రమ్ ఖమ్మం. ఇదంతా నాకెందుకు చెప్తాండవ్? ఎవడైనా పరిచయం చేసుకునేటప్పుడు పేరు చెప్తాడు. నాకు కొత్త పరిచయాలు అక్కర్లా, ఇప్పటికే చాలా మంది ఉన్నారు. వాళ్ళల్లో ఒకటి పోయిన తర్వాత నిన్ను పరిచయం చేసుకుంటా. నాతో పరిచయం అవ్వాలంటే ఎవడన్నా పోవాలా? నమ్మిందాడన్నా. నువ్వు కొట్రావాణ్ణి అనా? మేడం నేను పిలుస్తున్నారు. మేడం మీద ఉన్నారు. ఎవర్రా మేడం మీద ఉన్న మేడం? మెలగన్నా, మేడం జీకే అన్న పార్ట్నర్ పార్థసారథి గారి కూతురు. ఆయన ఇప్పుడు లేడు, పైకి పోయాడు. ఇంకా పైకన్నా అన్నా, జీకే అన్న మేడం ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు, అందుకే చాలా రెస్పెక్ట్ గా చూసుకుంటాడన్నా. మీరు కూడా రెస్పెక్ట్ ఇస్తే మంచిదన్నా. ఆ ఇది సలహా అన్నా, మీరు పాడే చక్కర్లా. మీరు వెళ్ళండి అన్నా, మీరు వెళ్ళండి.
నేను ఎక్స్పెక్ట్ చేసినంత అందగాడివేం కాదు. అందుకే అమ్మాయిలు నా ఎంట పడతా అంటారు. అదేం లెక్క, అందం ఎక్కువ అయితే అప్రోచబిలిటీ తగ్గుతుంది. నాకు సిగరెట్ అన్నా సిగరెట్ తాగేవాళ్ళన్నా నచ్చదు. అయితే దూరంగా ఉండు. నీ మేనర్స్ నాకు నచ్చలేదు. నీకు నచ్చేదేంది? నా మేనర్స్ నాకే నచ్చదు, అందుకే రోజు రాత్రులు మందేసి ఫీల్ అవుతాంట. ఎక్కడి నుంచి వచ్చావు? కడప. నువ్వు సీమ నాటులో కనపడటం లేదే. సీమ నుంచి వచ్చేవాళ్ళంతా నాటు కాదు, సిటీలో ఉన్నవాళ్ళంతా నీటు కాదు. మరి సిటీకి ఎందుకు వచ్చావు? ఎవరైనా సిటీకి ఎందుకు వస్తారు? డబ్బు సంపాదించేదానికి. డబ్బు కోసం ఏమైనా చేస్తావా? నాకు కరెక్ట్ అనిపిస్తే ఏదైనా చేస్తా. నీకు తలతో పాటు తల పొగరు కూడా ఉంది. నువ్వు నాకు నచ్చావు. ఇందాక నచ్చలేదన్నా? నేనంతే ఈజీగా ఒపీనియన్ మార్చుకుంటాను. నేను నీకు నచ్చానా? అమ్మాయిలు రెండు రకాలు, ఒకటి చాక్లెట్ ఇంకోటి బుల్లెట్. నాకు చాక్లెట్ అంటే ఇష్టం. అంటే నేను బుల్లెట్నా? నువ్వు చాక్లెట్ మాత్రం కాదు. ఇందాక నువ్వు అందగాడివి కాదని సరదాగా అన్నాను, నువ్వు అందగాడివే. థ్యాంక్స్. ఇవాళ నా వారఫలాల్లో ఒక అందమైన అమ్మాయిని కలుసుకుంటానని రాసింది. నువ్వు నన్ను వదిలేస్తే వెళ్ళి కలుసుకుంటా. నేను ఇంకా వెళ్ళమని చెప్పలా. నువ్వు రమ్మన్నావని రాలా, నీ మ్యాటర్ ఏందో తెలుసుకుందామని వచ్చా. ఏం తెలుసుకున్నావు? బ్యూటీ విత్ బ్రెయిన్స్, డేంజరస్ కాంబినేషన్. నాలో నీకు టెస్ట్ బ్యాట్స్మెన్ కనిపిస్తున్నాడు. జహీర్ ఖాన్ లాంటి ఫాస్ట్ బౌలర్ కూడా ఉన్నాడు తెలుసా? ఏందిరా నీ కూడా? అరే, యు మీన్ నన్ను? అరే, ఓకే, ఫస్ట్ టైం కాబట్టి వదిలేస్తున్నాను. సరే, రెండోసారి ఏందిరా నీ గొడవ? రెండోసారి కూడా? అరే, ట్వైస్. ఓకే, నీతో నాకు గొడవ వద్దు. నాకు ఒక క్లారిఫికేషన్ కావాలి. ఇందాక ఈ ఏరియాలో నాకంటే అందగాడు ఎవడరా అంటే ఈ యదవా నువ్వు అన్నాడు. నువ్వు చెప్పు, నువ్వు అందగాడివా నేను అందగాడినే? అరే యదవా నువ్వే. యదవా అన్నాడు. నన్ను అందగాడన్నట్ట యదవా అన్నట్ట? అనా నీకు ఆ డౌట్ వచ్చిందంట, నేను యదవా అన్నట్టే కదా అన్నా. ఇందాక నవ్వినందుకు. అన్నా గక్కడ చూడే. కరిగించి వెళ్ళకే శిరీష. డార్లింగ్ బ్రహ్మన్ డార్లింగ్. యా, వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్ యార్. గుర్తున్నానా? అసలు మర్చిపోతానే కదా. అప్పుడప్పుడు నీ అందరు నా కల్లోకి వస్తూ ఉంటుంది. మరి ఎదవలందరంటే వాడెవడో అందంగా ఉన్నాడు అంటారు. ఏం తీసుకుంటావు? అతనికి నీకు పోలిక ఏం డార్లింగ్. అతనికి అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇవ్వడం రాదు. నీకు రెస్పెక్ట్ ఇవ్వలేదా? ఓహో, నాకు ఇవ్వలేదు. ఇక నుంచి మొదలవుద్ది ఆడికి నాకు రగడ. బ్రదర్, నువ్వు అడిగిన 50 లక్షలు తీసుకో. ఈ డబ్బు నాకు కాదు, పెద్దన్నకు పంపించు. ఎలక్షన్ ఫండ్ అని చెప్పు. పెద్దన్నకు సాల్వ్ అవుతుంది, నీకు జయరామ్ గారిని చంపేదానికి హీల్ అవుతుంది. ఓకే? ఏయ్, అట్లాడితే నాకు కూడా బ్యాగ్ పంపించు. చెప్పు జీకే. పెద్దన్న ఎలక్షన్ క్యాంపెయిన్ కోసమే ఆ డబ్బు. ఆయనకి నా సపోర్ట్ ఇలాగే ఎప్పుడు ఉంటుందని చెప్పండి. జీకే గాడు ఇంత చెంచాగిరి చేస్తున్నాడంటే నాకేదో అనుమానంగా ఉంది. వాడే గిరి చేసినా మనం గీసిన గిరిలోనే ఉన్నాడు, అది బాటమ్ లైన్. సార్, డబ్బు రెడీగా ఉంది. నమస్తే పెద్ద సార్, మీ ప్రసాదం రెడీ. ప్రసాదం ఏందిరా? అది 180 కోట్లు. ఆయనకి చెప్పు, నాకు టికెట్ రావాలి, గెలిచాక మంత్రి పదవి రావాలి, చెప్పు సార్. ఎనబడింది లేవయ్యా,
ఓకే సార్, మీరు తీసుకెళ్ళండిరా. డబ్బు జాగ్రత్త, మన డబ్బు కొట్టేసే మగాడవాడరా.